హాయ్ హాయ్ అందరికి, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. యాక్చువల్లీ ఈరోజు నేను చూపించేది చాలా కామన్, చాలా ఈజీ రెసిపీ. ముఖ్యంగా బ్యాచిలర్స్ కానీ సింగిల్గా ఉన్నవాళ్ళు కానీ ఈజీగా, వర్కింగ్ వాళ్ళు కానీ ఈజీగా చేసుకునే నార్మల్ టమాటో పప్పు. కాకపోతే ఇది తెలంగాణ స్టైల్, స్పైసీ వర్జన్ చూపిస్తాను, చాలా ఈజీగా చూపిస్తాను. టమాటో పప్పు నాకు తెలిసి అందరికీ తెలుసు, బట్ చిన్న చిన్న చేంజెస్తో చాలా టేస్టీ టేస్టీ పప్పు చూపిస్తాను. లెట్స్ గో. సో ఇక్కడ మనము అన్నీ కావాల్సినవి పెట్టుకున్నాను నేను. ఇది కందిపప్పు. యాక్చువల్లీ ఇప్పుడు నేను 1½ కప్ కందిపప్పు, ఇది 1 కప్పే పెట్టాను ఇక్కడ, బట్ 1½ కప్పు కందిపప్పు వాష్ చేసి పెడుతున్నాను. సో ఇప్పుడు నేను 1½ కప్పు కందిపప్పుని వాష్ చేసి పెట్టాను. ఏం లేదు, జస్ట్ ఒక 2 టైమ్స్ రిన్స్ చేసి వాష్ చేసి ఇక్కడ పెట్టాను, ఇంకేం యాడ్ చేయలేదు ప్రస్తుతానికి. సో ఈ కుక్కర్ నేను యుఎస్కి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో తెచ్చుకున్న కుక్కర్. కుక్కర్ చూసి భయపడకండి. సో ఇక్కడ కుక్కర్లు కొనాలంటే చాలా కాస్ట్లీ కాబట్టి నేను ఆ కుక్కర్నే మెయింటైన్ చేస్తున్నాను. 2 కుక్కర్స్ తెచ్చుకున్నాను, దాంట్లో ఇదొకటి. సో దాన్నే యూస్ చేసుకుంటున్నాను ఇన్నేళ్ళుగా. నేను వచ్చి 8 ఇయర్స్ అవుతుంది, 8 ఇయర్స్లో ఇది దీన్ని వాడుతున్నాను. సో ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. సో దీంట్లో నేను కారం వేస్తున్నాను, నేను చిల్లీస్ యూజ్ చేయట్లేదు, కారం వేస్తున్నాను. 1 2 మీ స్పైసీని తగ్గట్టు మీరు వేసుకోండి, మేము మాత్రం స్పైసీ బాగానే తింటాము. సో నేను ఇంకొంచెం వేస్తున్నాను. ఇది యాక్చువల్గా నావి చిన్న స్పూన్స్, మీరు పెద్ద స్పూన్స్తో అయితే 1 వేసుకున్నా సరిపోతుందేమో, బట్ నేను దీంతో 2½ వేసుకున్నాను. ప్రస్తుతానికి పసుపు, కారం. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేస్తున్నాను 1/2, మొత్తం 1 వేస్తున్నాను. ఇంకా ఏమైనా కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకుందాము. సో ఇప్పుడు మనము ముందుగా రెడీ ఈ టమాటోస్ని కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకుందాము. మన టమాటోస్ని ఇప్పుడు నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి ఒక 5 టమాటోస్. సో యాక్చువల్గా ఇక్కడ మాకు ఓన్లీ హైబ్రిడ్వే దొరుకుతాయి, ఇలా హైబ్రిడ్ టమాటోసే ఉంటాయి. మన ఇండియాలో ఒక చిన్న చిన్నగా దొరకవు, మా ఇవి అంత ఇండియా అంత టేస్ట్గా ఉండవు ఇవి. సో నేను ఇప్పుడు ఇలాంటి హైబ్రిడ్ టమాటోస్ ఇవి ఒక 5 కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మన ఈ పప్పులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపాను అన్నిటిని. ఇప్పుడు దీన్ని మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకున్నాము, కుక్కర్ ఆన్ చేసేసుకున్నాము. నేను స్టవ్ ఆన్ చేసేసాను, వెయిట్. సో కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసాను, మనం తాలింపు వేసేసుకున్నాము. దీన్ని ఒక హై ఫ్లేమ్, మామూలు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టేశాను. ఇదేంటి టమాటా పప్పు అని అనుకోకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ నాకు చాలామంది తమిళ్ హిందీ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళకి మనము బేసిక్గా వాళ్ళ వంటలు మనకు నచ్చుతాయి, మన వంటలు వాళ్ళకి నచ్చుతాయిలాగా ఏది చేసినా వాళ్ళు అదో డిఫరెంట్గానే ఫీల్ అవుతూ ఉంటారు. ఆఖరికి టమాటా పప్పు చేసినప్పుడు కూడా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అబ్బో సూపర్ అన్నట్టు ఉంటారు. సో ఇది మెయిన్ బ్యాచ్లర్స్, వీళ్ళందరికీ ఈజీగా చేసుకోవచ్చు కదా. సో ఒక మన స్పైసీ పప్పు కొంచెం ఇలా చూపిద్దాము, ఎవరైనా కావాల్సిన వాళ్ళు చూసుకుంటారని చేస్తున్నాను. సో మన ఆయిల్ వేడెక్కింది, దీంట్లో తాలింపు వేస్తున్నాను, జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు. యాక్చువల్లీ చూడండి కరివేపాకు ఏంటి ఇంత ఉంది అనుకోకండి, ఇక్కడ మాకు ఇలాగే దొరుకుతాయి, అన్నీ హైబ్రిడే దొరుకుతాయి. మ్యాక్సిమం వరకు అన్నీ మాకు హైబ్రిడే దొరుకుతాయి. సో దొరికిందే ప్రాప్తం, మన ఇండియా ఫుడ్ తినకుండా ఉండలేం కదా. అది సో వేగలోకి నేను ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఒకసారి కలుపుతున్నాను. చిట్పట్ చిట్పట్ ఉంటుంది.
ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను దీంట్లో. జస్ట్ ఒక కొంచెం ఆనియన్స్, హాఫ్ ఆనియన్స్ లాగా అనుకోండి. కొంచెం వేగనిద్దాం ఆనియన్స్ని. ఇది ఆనియన్స్ బ్రౌన్ అవ్వాలి, ఎందుకంటే మనకు దాంట్లో ఆ ఫ్లేవర్ తెలియాలి. మన ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. దీంట్లో నేను కొంచెం కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. ఇవి ఫ్రై అవుతూనే ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు నేను కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేస్తున్నాను. నా తాలింపుని ఆఫ్ చేసేస్తున్నాను. అయితే ఇదే తాలింపు అంటే జనరల్గా ఆయిల్ వచ్చి దాంట్లో కొంచెం ఇవి అవి అని వేసేస్తారు కదా, నేను ఇలా కొంచెం టైట్గానే చేస్తాను. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. కసూరి మేతి అయితే మీ ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోవచ్చు, ఎందుకంటే దానివల్ల ఇంకొంచెం పులుపు పెరుగుతుంది. సో అది మీ ఇష్టము. ఇది ఓపెన్ చేశాక మన పప్పు ఇలా ఉంది. సో ఇప్పుడు దీంట్లో నేను పోపు వేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా ఎంతో చాలా చాలా బాగుంటుంది, టేస్టీ టేస్టీ. దీంట్లో కొంచెం ఇంకా మామిడికాయ కూడా పచ్చడి యాడ్ చేసుకుని తిన్నామంటే ఇక అదిరిపోతుంది. ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. టొమాటో పప్పు. థ్యాంక్ యూ.